నమస్తే. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారానికి కూడా తెరపట్టడంతో అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతూ ఉండగా పట్టభద్రుల ప్రాధాన్యం ఎవరికి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలిస్తున్నారు. మొత్తం 4,63,839 మంది పట్టభద్ర ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు, 807 బ్యాలెట్ బాక్సులను సిద్దం చేశారు. మొత్తం 2,900 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 4,63,839 ఉండగా పురుష ఓటర్లు 2,88,189 మంది, మహిళలు 175,645 మంది, ఇతరులు 5 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దాంట్లో